वेलकम टू बानो किचन। ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, చామగడ్డ చారును ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। ముందుగా స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి। అలాగే ఇక్కడ నేను చామగడ్డలను 1/2 కిలో వరకు తీసుకున్నాను। 1/2 కిలో చామగడ్డలకు 100 గ్రాముల చింతపండుని తీసుకొని ఇలా వాటర్ లో నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఎండుమిర్చిని వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇక్కడ చామగడ్డల్ని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చామగడ్డల్ని ఇందులో వేసుకోవాలి। అలాగే ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్ది సేపు కలుపుకోవాలి। ఇక్కడ చామగడ్డల్ని నేను ఉడికించుకొని తీసుకున్నాను। ఉడికించుకోవడం వల్ల మనకు చారు అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది। చామగడ్డలు కూడా తొందరగా ఉడికిపోతాయి। ఉడికించుకునేటప్పుడు కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। అలాగే స్పూన్ తో పైన పొట్టుని తీ కడిగి పొట్టుని తీయడం వల్ల దురద అనేది వస్తుంది కాబట్టి ఉడికించుకొని దాని తర్వాత పొట్టుని తీసేసుకుంటే మనకు ఎలాంటి దురద ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది। ఎప్పుడైనా మనం చామగడ్డ ఫ్రై చేసుకున్నా లేకపోతే చామగడ్డ కర్రీ చేసుకున్నా కానీ చామగడ్డల్ని ఉడికించే తీసుకోవాలి। అలాగే ఇందులో 2 1/2 స్పూన్స్ కారంను వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు కలుపుకోవాలి। ఇక్కడ మనము 100 గ్రాముల చింతపండును వాటర్ లో నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండునంతా తీసుకొని దాంట్లో ఉన్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి। ఈ వాటర్ మనము ఇందులో నానబెట్టుకున్న వాటర్ అనేవి సరిపోవు। మనం ఎంత నానబెట్టుకునేటప్పుడు ఎంత వాటర్ ని వేసుకున్నామో సేమ్ అంతే వాటర్ ని మళ్ళీ వేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ ని కూడా ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి। చారు అనేది ఇలా పొంగుతూ వస్తుంది, హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఈ కొల్తలతో చేసుకుంటే చామగడ్డ చారు చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది। కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి। కాసేపు ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత తీసేసిన తర్వాత చూడండి మనకు చారు చిక్కబడింది। చామగడ్డ చారు రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। వేడివేడి అన్నంలోకి లేదా చపాతీల్లోకి పూరీల్లోకైనా ఈ చామగడ్డ చారు చాలా చాలా బాగుంటుంది। ఎంతో టేస్టీ అయిన చామగడ్డ చారు రెడీ।